మండపేట మండలం చిన్న ద్వారంపూడిలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన నీలా విజయ భాస్కర్ రావు, పద్మావతి దంపతుల సహకారంతో రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవా సంస్థ అమ్మా సేవా తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. భాస్కర్ రావు, పద్మావతి దంపతులతో పాటు గ్రామానికి చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. తొలుత స్వామివారిని గ్రామంలో ఊరేగించి అనంతరం పలు పూజా కార్యక్రమాలను జరిపించారు. దాదాపుగా గ్రామస్తులంతా ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు. అస్య జనపదస్య చ క్షేమస్థైర్య వీర విధవయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం హస్తాన్ని పొట్ట మీద ఉంచండి. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. పుంగలికి ముదులికి తాకించండి. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. చీవర్క శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి రాజమహేంద్రవరం ప్రముఖ ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య శ్రీ చిన్నజయ్యర్ స్వామివారి మంగళా శాసనాలతో మన చిన్నత్వరపూడి గ్రామమందు రామాలయ ప్రాంగణమునందు రామాలయ అర్చక స్వామివారు యొక్క దివ్యమైనటువంటి ముఖత సంకల్ప పరులు నీల విజయ భాస్కర్ రావు గారు దంపతుల యొక్క సంకల్ప బలం, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు, మిత్రుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంకల్ప బలంతో ఈనాటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణాన్ని తలంచి అయోధ్యలో రామమందిరం నిర్విఘ్నంగా నిర్మాణం జరగాలని, గో సంరక్షణ జరగాలని, యావత్తు కరోనాది వ్యాధులతో ప్రబలుతున్నటువంటి సమయంలో అంతా కూడా అందరికీ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుభిక్షంగా ఉండాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలన్న సంకల్పాలతో